ఛానల్ నా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మినపకుండ్ల తోటి గారెల్ చేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి ఇవి పిల్లలు కూడా అందరూ చాలా ఇష్టపడతారు ఇవి ఈ గారెల్ అనేది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూసేద్దాం వచ్చేసి మినపప్పును ఒక గ్లాస్ తీసుకున్నాను చూడండి ఇక్కడ గుండు పప్పును తీసుకున్నాను నేను దీన్ని శుభ్రంగా వాష్ రెండు మూడు సార్లు వాష్ చేసి ఒక రెండు గంటల పాటు ఈ పప్పు అనేది నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ తీసుకొని మిక్సీ జార్ తీసుకొని వాటర్ ఏమీ వేయకుండా మెత్తగా రుబ్బుకోవాలి మరీ మెత్తగా కాదు నేను చూపిస్తాను ఎలా అనేది వాటర్ అనేది వేయకూడదండి కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి మరీ లూజ్ లూజ్ రుబ్బేసుకోవద్దు మనకు గార అనేది వేయడానికి రాదు చూడండి ఇందులో కొంచెం అయితే కొంచెమే వాటర్ పడుతుంది అంతే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ పప్పుని మొత్తం రుబ్బి పక్కకు తీసుకుందాం ఇక్కడ ఇలా పప్పుని రుబ్బి పెట్టుకున్నాం కదా చూడండి కొంచెం మనము గట్టిగానే రుబ్బుకోవాలి మనకు అప్పుడే గార అనేది వస్తుంది ఇలా రుబ్బుకున్న దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వంట సోడా కొంచెం చిటికెడే వేయండి ఎక్కువ వేయద్దు మళ్ళీ ఆయిల్ అంతా పీల్చేస్తాయి బాగా అంటే మంచిగా ఉండవు చూడండి చిటికెడు వంట సోడా ఆనియన్స్ నేను ఇక్కడ ఆనియన్స్ వేస్తున్నాను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను మీరు ఆనియన్స్ వద్దు అనుకుంటే నార్మల్ కూడా అలానే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా బాగా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అంతా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవి కూడా వేసి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కకు అలానే పెట్టేసేయాలి ఇలా అంతా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కాసుకుందాము ప్యాన్లో వేసుకొని ఇలా వేసుకుని ఆయిల్ కాగుతుంది కదా ఇప్పుడు ఇలాంటిది ఒక చిన్న గిన్నె కానీ లేదంటే మనం వాటర్ తాగేటి గ్లాస్ కానీ కొంచెం పెద్దగా ఉన్నది ఏదైనా తీసుకొని ఇలాంటిది ఒక కవర్ అనేది తీసుకోవాలి దీనిపైన ఈ కవర్ వేసుకొని ఇలా తడి చేసుకోవాలి చూడండి ఇలా చెమ్మతోటి ఇలా మొత్తం తడి చేసుకొని ఇలా గారి మీకు ఎంత సైజులో వేసుకోవాలనుకుంటున్నారో అంత సైజుని ఇలా దీని మీద ఉంచుకొని వాటర్ తడుపుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ కవర్ మీద ఏంటంటే ఈజీగా వస్తుంది మన చేతిలోకి ఈజీగా వస్తుంది అప్పుడు మనం వెంటనే ఇష్టమైతే ఇలా ట్రై చేయండి ఇప్పుడు గారెలన్నింటినీ ఆయిల్లో వేసేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది గారెలన్నీ వేసుకున్న తర్వాత చూడండి వన్ బై వన్ అన్నీ తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా మనము పిండి అనేది పర్ఫెక్ట్గా రుబ్బుకోవాలండి మనకు అప్పుడే గార అనేది బాగా వస్తుంది స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోండి లోపల కూడా బాగా పిండి అంతా బాగా ఉడుకుతుంది ఇందులో ఈ పిండిలో ఏంటంటే అల్లం వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకోవచ్చు నేను అవన్నీ యాడ్ చేయలేదు ఓన్లీ ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు మాత్రమే యాడ్ చేశాను మీకు ఇష్టమైతే అవి కూడా వేసుకోవచ్చు ఇవి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కాల్చుకుందాం చూడండి మనకు గారెలు బాగా కాలిపోయాయి కదా ఇలా ఈ కలర్ అనేది రావాలి బ్రౌన్ కలరు మీకు పర్ఫెక్ట్గా కాలిపోయాయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చాలా టేస్ట్ ఉంటాయి ఉల్లిపాయ యాడ్ చేస్తే నార్మల్గా కొంతమంది ఏంటంటే ఉల్లిపాయ ఇష్టపడరు
ఇలా ఉల్లిపాయ కూడా వేసుకొని చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు మళ్ళీ అన్నీ ఒకసారి ఇంకొకసారి వేసేసుకుందాం. చూడండి రెండోసారి అన్నీ వేసుకున్నాం కదా, ఇవి కూడా రెండో వైపు తిప్పుకుంటూ అన్నీ ఈక్వల్గా కాల్చుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, పిండి మీరు రుబ్బుకునేటప్పుడు కొంచెం గట్టిగా రుబ్బుకోండి, అప్పుడే మనకు గారెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా అన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుందాం. మనకు ఈ గారెలన్నీ ఇవి కూడా బాగా కాలిపోయాయి కదా, ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత రుచికరమైన గారెలు రెడీ అయిపోయాయి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. చూడండి మొత్తం పర్ఫెక్ట్గా కాలింది. చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ గారెలు అనేది, మీరు ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, పప్పు అనేది కొంచెం గట్టిగా రుబ్బుకుంటేనే మనకు గారె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి, నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.